కీర్తన 84 84వ కీర్తన 11వ వచనం దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఈ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన మేలు చేస్తాడు అని ఆ ప్రభు మనకు మేలు చేయాలి అంటే ఆ ప్రభు మనకు మేలు దయచేయాలి అంటే మనము యథార్థముగా ప్రవర్తించాలి మనలో యథార్థత ఉండాలి ఎవరిలో యథార్థత ఉంటుందో వారికి ఆయన మేలు చేస్తాడు అని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది ప్రియులారా ఆదికాండము 32వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 27వ వచనం ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాడు ఈ వచనంలో యాకోబును గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం యాకోబు దేవుని యొక్క దూతతో ఆ రాత్రి పోరాడుతూ వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో రాయబడి ఉంది ఆ దూత యాకోబును అడుగుతా ఉన్నాడు నీ పేరు ఏమి అని యాకోబు ఏం చెప్తా వచ్చాడంటే యాకోబు అని యథార్థం చెప్పినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం దూత నీ పేరేమి అని అడిగినప్పుడు యాకోబు అబద్ధం చెప్పలేదు ఉన్నది ఉన్నట్లుగా నా పేరు యాకోబు అని నిజం చెప్పినట్లుగా వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం పిల్లరా అంతకు మునుపు తండ్రి ఇస్సాకు అడిగాడు కుమారుడా నీవు ఎవరివి అని అప్పుడు ఇస్సాకునకు యాకోబు ఏం చెప్పాడు నీ జ్యేష్ఠ కుమారుడైనా ఏశావును అని చెప్పి అబద్ధం చెప్తా వచ్చాడు తాను యాకోబుగా ఉండి ఏం చెప్పుకుంటున్నాడు నేను నీ జ్యేష్ఠ కుమారుడని ఏశావును అని చెప్పి తన తండ్రికి అబద్ధం చెప్తూ వచ్చినట్టుగా మనము గమనించవచ్చు ఈ 32వ అధ్యాయంలో పిల్లరా దూత అడిగినప్పుడు అబద్ధం చెప్పలేదు నిజమే చెప్తా వచ్చాడు నా పేరు యాకోబు అని అంతకు మునుపు అబద్ధం చెప్పినటువంటి వ్యక్తి ఈ 32వ అధ్యాయంలో ఆ అబద్ధాన్ని విడిచిపెట్టేశాడు యథార్థం చెప్తా ఉన్నాడు నిజం మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఈ విధంగా యాకోబులో యథార్థత ఉంది ఈ 32వ అధ్యాయంలో యాకోబు యథార్థం మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ విధంగా యథార్థం మాట్లాడుతూ వచ్చినటువంటి యాకోబు మేలు పొందినట్లుగా మనము గమనించవచ్చు పిల్లరా ఏ మేలు తాను పొందుతా వచ్చాడు అంటే ఈ యాకోబునకు క్యూడు చేయడానికి ఏశావు 400 మందితో కూడా బయలుదేరి వచ్చాడు ఈ 32వ అధ్యాయంలోనే రాయబడి ఉంది ఏశావుకు కావాల్సిన దీవులన్నీ యాకోబు పొందాడు దాన్ని బట్టి ఏశావు ఈ యాకోబునకు క్రీడు చేయాలని చెప్పి తనెంతో మరి ఆ విధంగా క్రీడు చేయడానికి కోరుకుంటా వచ్చాడు ఈ 32వ అధ్యాయంలో ఏశావు క్రీడు చేయడానికి 400 కూడా బయలుదేరి మరి వస్తున్నట్లుగా మనము గమనించవచ్చు పిల్లలు క్రీడు చేయడానికి బయలుదేరి వస్తున్నటువంటి ఏశావు యొక్క మనస్సును దేవుడు ఏం చేశాడంటే మార్చేశాడు యాకోబును చూడగానే
ఏసవి ఏం చేసా అంటే యాకోబు యొక్క మెడమేలు కూడా అతని ముందు పెట్టుకున్నట్టుగా వాక్యంలో మనము చూడవచ్చు. చూడండి 33వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఏసావు అతను ఎదుర్కొని పరిగెత్తి అతని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వారిద్దరూ కన్నీరు విడిచింది. వీళ్ళ కీడు చేయడానికి బయలుదేరి వచ్చినటువంటి ఏసావు ఏ కీడు చేయకుండా యాకోబు మీద ఎంతో ప్రేమను చూపిస్తా వచ్చినట్టుగా మనము గమనిస్తా వచ్చినాం. దేవుడు కీడు చేయడానికి వచ్చినటువంటి ఏసావు యొక్క మనసు మార్చేశాడు. ఆ విధంగా యాకోబు మీద ప్రేమ చూపినట్లుగా దేవుడు కార్యం చేస్తా వచ్చాడు. ఏసావు ద్వారా యాకోబునకు తనకు కలిగిన సమస్తానికి రావాల్సినటువంటి కీడు తొలగిపోయినట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. ఈ విధంగా యాకోబు మేలు పొందుతా వచ్చాడు. అంటే తనకు తన కలిగినటువంటి సమస్తం మీదకి రావాల్సినటువంటి కీడు తొలగించబడతా వచ్చింది. ఈ విధంగా యాకోబు మేలు పొందాడు. ఆ విధంగా మేలు పొందడానికి గల కారణం ఏంటి అంటే యాకోబులో ఉన్న యథార్థత. తాను యథార్థం పలికాడు కనుక అతనిలో ఉన్న ఆ యథార్థతను బట్టి దేవుడు యాకోబులకు మేలు చేసినట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. యాకోబులో ఉన్న యథార్థతను బట్టి దేవుడు ఏసావు ద్వారా ఎలాంటి కీడు నష్టం రాకుండా దేవుడు కార్యం చేస్తా వచ్చినట్లుగా వాక్యంలో మనము గమనిస్తా ఉంటున్నాం. ఇలా మన జీవితంలో మేలు ప్రభువు ద్వారా పొందాలి అంటే, ఆ ప్రభు మనకు మేలు దయచేయాలి అంటే మనము యథార్థత కలిగినటువంటి వారంగా ఉండాలి. యథార్థత కలిగి మనము ప్రవర్తించాలి. ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో వారికి ఆయన మేలు దయచేస్తాడు. మన జీవితంలో యథార్థంగా ప్రభు కొరకు జీవించే విషయంలో ఎక్కడ తప్పిపోతా ఉన్నా, యథార్థంగా ప్రవర్తించే విషయంలో ఎక్కడ మనము కొరత కలిగి ఉంటా ఉన్నామో ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మీ ప్రజలమైనటువంటి మేము మీ ద్వారా మేలు పొందేదాని కొరకై యథార్థముగా జీవించాలని మీరు మాతో మాట్లాడుతున్న విధానము కొరకై మీకు స్తోత్రములు. ప్రభా, మేము యథార్థముగా నడుచుకుని మీ ద్వారా మేలు పొందినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. అలాగున తండ్రి, మీ ద్వారా మేలు పొంది అనేకులకు మేలు కలిగించే వారంగా మేము ఉండడానికి మీ కృపను మాకు దయచేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Share and comment. Praise the Lord.